మన యాప్లిట్యూడ్ ఫౌండేషన్ కోర్స్ సిరీస్ స్టార్ట్ చేశాము ఈ ఫౌండేషన్ కోర్స్ అనేది అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది అనమాట సో ఈ ఫౌండేషన్ కోర్స్లో మనం పర్సంటేజ్ టాపిక్ అనేది స్టార్ట్ చేశాము పర్సంటేజ్ టాపిక్ సంబంధించి ఆల్రెడీ త్రీ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే దయచేసి ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం నేను ఇన్స్టిట్యూట్ థర్టీ ఫైవ్ పర్సంటేజ్ ఆర్ బాయ్స్ అండ్ రెస్ట్ ఆర్ గర్ల్స్ ఇఫ్ థర్టీ పర్సంటేజ్ ఆఫ్ ది బాయ్స్ ఫెయిల్ సిక్స్టీ పర్సెంటే ఆఫ్ ది గర్ల్స్ పాస్ అయిన ఎగ్జామినేషన్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్ హూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఎక్కువ ఈ మోడల్ అడుగుతున్నాడు ఇది మనకి ఎస్ఎస్సిలో ట్వంటీ ట్వంటీ టూలో అడిగిన క్వశ్చన్ రీసెంట్ క్వశ్చన్ అనమాట చూడండి ఒక ఇన్స్టిట్యూట్లో టోటల్ ఎంతమంది ఉన్నారో మనకు తెలుసా తెలియదు ఫస్ట్ పాయింట్ ఎంతమంది తెలియనప్పుడు ఎంత అనుకుంటారు హండ్రెడ్ అనుకోండి టోటల్ ఎంతమంది హండ్రెడ్ మెంబర్స్ నెక్స్ట్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే బాయ్స్ ఎంతమంది థర్టీ ఫైవ్ ఉన్నారు ఇంకా రెస్ట్ గర్ల్స్ అంట ఇంకా గర్ల్స్ ఎంతమంది ఉంటారు హండ్రెడ్లో నుంచి థర్టీ ఫైవ్ పోతే రిమైనింగ్ ఎంతమంది ఉంటారు సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఇక్కడ నుంచి క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి ఇఫ్ థర్టీ పర్సంటేజ్ ఆఫ్ ది బాయ్స్ ఆర్ ఫెయిల్ థర్టీ పర్సెంట్ ఏమయ్యారు ఫెయిల్ అయ్యారంట అండ్ 60% పర్సెంట్ ఆఫ్ ది గర్ల్స్ పాస్ అయిన ఎగ్జామినేషన్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్ హూ ఫెయిల్డ్ లాస్ట్లో క్వశ్చన్ ఏమి అడిగాడు ఫెయిల్ అయిన వాళ్ళ గురించి అడిగాడు కాబట్టి మీరు డేటా కూడా ఫెయిల్ అయిన వాళ్ళే తీసుకోండి ఓకే ఇప్పుడు చూడండి థర్టీ బాయ్స్ ఫెయిల్ అన్నాడు బాయ్స్ ఎంతమంది ఉన్నారు థర్టీ ఫైవ్ ఉన్నారు ఇందులో థర్టీ ఎంత థర్టీ లో టెన్ పర్సెంట్ ఎంత త్రీ పాయింట్ అంటే ఇంటూ త్రీ త్రీ ఫైవ్జా ఫిఫ్టీన్ త్రీ త్రీజా నైన్ ప్లస్ వన్ ఎంత టెన్ అంటే టెన్ పాయింట్ ఫైవ్ మెంబర్స్ బాయ్స్ ఫెయిల్ అయ్యారు లాస్ట్లో అడిగిన ఉన్న డేటా కూడా ఫెయిల్ అయింది అంటే ఫెయిల్ అయిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి నెక్స్ట్ సిక్స్టీ పర్సెంటేజ్ గర్ల్స్ పాస్ అన్నాడు అంటే సిక్స్టీ పర్సెంటేజ్ గర్ల్స్ పాస్ అయితే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఫార్టీ పర్సెంట్ తీసుకోండి ఇందులో సిక్స్టీ ఫైవ్లో ఫార్టీ పర్సెంటేజ్ సిక్స్టీ ఫైవ్లో ఫార్టీ పర్సెంట్ అంటే ఫార్టీ బై హండ్రెడ్ ట్వంటీ టూ టైమ్స్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఫైవ్ అనేసలు క్యాన్సిల్ అవుతుంది థర్టీన్ టైమ్స్ థర్టీన్ టూజ్ ఎంత ట్వంటీ సిక్స్ బాయ్స్లో టెన్ పాయింట్ ఫైవ్ మెంబర్స్ ఫెయిల్ అయ్యారు గర్ల్స్లో ట్వంటీ సిక్స్ ఫెయిల్ అయ్యారు ఓవరాల్కి ఎంతమంది ఫెయిల్ అయ్యారు టెన్ ప్లస్ టెన్ పాయింట్ ఫైవ్ ప్లస్ ట్వంటీ సిక్స్ ఎంత అవుతుంది థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ ఎంతమంది హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఈ హండ్రెడ్ హండ్రెడ్ క్యాన్సిల్ అయిపోతుంది సో థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మెంబర్సు ఫెయిల్ అయిన వాళ్ళు ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు డేటా కరెక్ట్గా చదివి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో అదే డేటా మీరు యాజ్టీజ్గా సాల్వ్ చేస్తే సరిపోతుంది ఇందులో ఎటువంటి షార్ట్ కట్స్ ఏమి ఉండవు అనమాట డైరెక్ట్గా క్వశ్చన్ బేస్ చేసిన మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి నెక్స్ట్ వన్ నేను ఎగ్జామినేషన్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ హూ హీడ్ ఆర్ బాయ్స్ రెస్ట్ ఆర్ గర్ల్స్ టోటల్ స్ట్రెంత్ ఎగ్జామ్ కొంతమంది వచ్చారనమాట ఎంతమంది వచ్చారో మనకు తెలియదు కాబట్టి ఏమనుకుంటారు హండ్రెడ్ అనుకోండి ఫస్ట్ పాయింట్ అందులో బాయ్స్ ఎంతమంది ఫార్టీ ఫైవ్ అన్నాడు ఇంకా రిమైనింగ్ ఆర్ గర్ల్స్ అంటే గర్ల్స్ ఎంతమంది ఉంటారు ఫిఫ్టీ ఫైవ్ ఒక లైన్ అయిపోయింది నెక్స్ట్ సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది బాయ్స్ అండ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది గర్ల్స్ పాస్డ్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమో పాస్ అయిన వాళ్ళు క్వశ్చన్ ఏమడుతున్నారు చూడండి దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పాస్ అయిన వాళ్ళ గురించి ఇచ్చాడు క్వశ్చన్ ఏమో ఫెయిల్ అయిన వాళ్ళ గురించి అడుగుతున్నాడు కాబట్టి మీరు ఫెయిల్ అయిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోండి అదేలాగా ఇప్పుడు సిక్స్టీ పర్సంటేజ్ బాయ్స్ పాస్ అయితే ఎంతమంది ఫెయిల్ అవుతారు ఫార్టీ పర్సెంటే కదా సో బాయ్స్లో ఫార్టీ పర్సంటేజ్ ఫార్టీ ఫైవ్లో ఫార్టీ పర్సెంట్ అంటే ఎంత ఫార్టీ పర్సెంట్ అంటే టూ బై ఫైవ్ ఫైవ్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది నైన్ టైమ్స్ నైన్ టూజా ఎయిటీను ఎయిటీన్ మెంబర్స్ ఫెయిల్ అయ్యారు బాయ్స్లో అలాగే సెవెంటీ పర్సంటేజ్ ఆఫ్ ది గర్ల్స్ పాస్డ్ అంటే సెవెంటీ పర్సంటేజ్ పాస్ అయితే ఎంతమంది ఫెయిల్ అవుతారు థర్టీ పర్సెంటే కదా సో థర్టీ పర్సంటేజ్ ఫిఫ్టీ ఫైవ్లో థర్టీ పర్సెంట్ అంటే థర్టీ బై హండ్రెడ్ జీరో జీరో క్యాన్సిల్ అయిపోతుంది త్రీ ఫైవ్ జా ఫిఫ్టీను త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ ప్లస్ వన్ ఎంత సిక్స్టీను బై టెన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ బాయ్స్లో ఎయిటీన్ మెంబర్స్ ఫెయిల్ అయ్యారు గర్ల్స్లో సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ మెంబర్స్ ఫెయిల్ అయ్యారు ఓవరాల్గా టోటల్ ఎంతమంది క్వశ్చన్ చూడండి వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్ కదా ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఎయిటీన్ ప్లస్ సిక్స్టీన్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఎంత హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఈ హండ్రెడ్ హండ్రెడ్ క్యాన్సిల్ అయిపోతుంది థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఓకే క్వశ్చన్ ఏదైతే అడిగాడో ఇక్కడ మనకు ఫెయిల్ అడిగాడు కాబట్టి మీరు ఫెయిల్ అయిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి ప్రాబ్లం ఈజీ చేయొచ్చు నెక్స్ట్ వన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ ఫోర్టీన్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ విచ్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ది బాయ్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది బాయ్స్ అండ్ నైంటీ పర్సెంట్ గర్ల్స్ ఆర్ పాస్ ఇక్కడ పాస్ అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు నెక్స్ట్ ఎన్ నేను యాన్యువల్ ఎగ్జామినేషన్ దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్ ఫెయిల్ అయిన వాళ్ళ గురించి అడుగుతున్నాడు ఇంకొక పాయింట్ ఇక్కడ పర్సంటేజ్ అడుగుతున్నాడు పర్సంటేజ్ అడిగితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఉన్నా మనకు సంబంధం లేదు ఇక్కడ ఫోర్టీన్ హండ్రెడ్ అన్నాడు ఈ ఫోర్టీన్ మనకు అవసరం లేదు ఇంకోసారి టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అంటాడు ఈ టోటల్ స్ట్రెంత్తో మనకు సంబంధం లేదు పర్సంటేజ్ అడిగినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది బాయ్స్ ఎంతమంది నెంబర్ అడిగితే మాత్రం ఆ టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రెంత్తో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం ఇక్కడ అడిగాడు పర్సంటేజ్ అడిగాడు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అనుకుంటారు హండ్రెడ్ అనుకోండి ఓకే ఇప్పుడు థర్టీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు గర్ల్స్ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఇప్పుడు బాయ్స్ ఎంతమంది ఉంటారు సిక్స్టీ ఫైవ్ ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమో పాస్ అయిన వాళ్ళ గురించి అడిగే క్వశ్చన్ ఏంది ఫెయిల్ అయిన వాళ్ళ గురించి అయితే ఇక్కడ బాయ్స్ ఎయిటీ పర్సెంటేజ్ పాస్ అయ్యారు బాయ్స్ ఎంతమంది ఎయిటీ పర్సెంటేజ్ అంటే ఫెయిల్ అయిన ఎంతమంది ట్వంటీ పర్సెంటేజే కదా సిక్స్టీ ఫైవ్ లో టెన్ పర్సెంట్ ఎంత డైరెక్ట్గా సిక్స్టీ ఫైవ్ ఇంటూ ట్వంటీ పర్సెంట్ అంటే ఎంత వన్ బై ఫైవ్ కదా ఫైవ్ నిమిషాలు క్యాన్సిల్ అవుతుంది థర్టీన్ అంటే థర్టీన్ మెంబర్సు బాయ్స్లో ఫెయిల్ అయ్యారు నెక్స్ట్ గర్ల్స్లో నైంటీ పర్సెంటేజ్ పాస్ అయితే టెన్ పర్సెంటేజ్ ఫెయిల్ అయ్యి కదా థర్టీ ఫైవ్లో టెన్ పర్సెంట్ అంటే ఎంత త్రీ పాయింట్ ఫైవ్ గర్ల్స్లో త్రీ పాయింట్ ఫైవ్ ఫెయిల్ అయ్యారు బాయ్స్లో థర్టీన్ మెంబర్స్ ఫెయిల్ అయ్యారు టోటల్ ఎంతమంది సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఈ హండ్రెడ్ హండ్రెడ్ క్యాన్సిల్ అయిపోతుంది సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ పర్సంటేజ్ అడిగినప్పుడు టోటల్ స్ట్రెంత్తో మనకు సంబంధం లేదు డైరెక్ట్గా మీరు హండ్రెడ్ తీసుకొని ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు నెక్స్ట్ వన్ ఇన్ ఏ సరే ఇట్ వాజ్ ఫామ్ దట్ ఇన్ ఏ కన్సిస్టెన్సీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఓటర్స్ ఆర్ మేల్ అరెస్టార్ ఫిమేల్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది మేల్ ఓటర్స్ ఆర్ లిటరేట్ థర్టీ ఫైవ్ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ ఆఫ్ ఫిమేల్ ఓటర్స్ ఆర్ ఇల్లిటరేట్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది ఓటర్స్ ఆర్ లిటరేట్ ఇక్కడ క్వశ్చన్ చూడాలని లాస్ట్లో ఏమడుగుతున్నాడు లిటరేటర్స్ ఎంతమందో మనం ఫైండ్ అవుట్ చేయాలి సేమ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ మనకు తెలియదు కాబట్టి ఎంత అనుకుంటారు అన్నడం అనుకోండి అందులో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఓటర్ సార్ మేలు మేలు ఎంతమంది ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు ఫిమేల్ ఎంతమంది అవుతారు ఫార్టీ ఫైవ్ అవుతారు ఇక్కడ చూడండి ఏం అడుగుతున్నారు లిటరేట్ అడుగుతున్నారు మీరు లిటరేటే తీసుకోండి ఓకే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది మేల్స్ ఓటర్ సార్ లిటరేటు డైరెక్ట్గా ఇచ్చాడు మేల్ ఎంతమంది ఫార్టీ పర్సెంటేజ్ లిటరేట్ ఉన్నారు సో ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ పర్సెంట్ అంటే ఎంత టూ బై ఫైవ్ ట్వంటీ పర్సంటేజ్ వన్ బై ఫైవ్ అయితే ఫార్టీ పర్సెంట్ టూ బై ఫైవ్ అవుతుంది ఫైవ్ నిమిషాలు క్యాన్సిల్ అవుతుంది లెవెన్ టైమ్స్ లెవెన్ టూ టూజే ఎంత ట్వంటీ టూ మేల్లో ట్వంటీ టూ మెంబర్స్ లిటరేట్ ఉన్నారు నెక్స్ట్ ఫిమేల్లో థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ ఫిమేల్ ఓటర్స్ ఆర్ ఇల్లిటరేట్ అన్నాడు ఇప్పుడు థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ ఫ్రాక్షన్ ఎంత వన్ బై త్రీ అవుట్ ఆఫ్ త్రీలో వన్ మెంబరు ఇల్లిటరేటు అంటే రిమైనింగ్ లిటరేట్ ఎంతమంది అవుతారో త్రీలోంచి వన్ తీసేస్తే టూ బై త్రీ అవుతారు సో ఫార్టీ ఫైవ్ ఇంటూ టూ బై త్రీ ఫార్టీ ఫైవ్ ఇంటూ టూ బై త్రీ త్రీ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది ఫిఫ్టీన్ టైమ్స్ ఫిఫ్టీన్ టూసా థర్టీ ఓకే మెయిల్లో లిటరేట్ ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు ఫిమేల్లో లెటరేటు థర్టీ మెంబర్స్ ఉన్నారు టోటల్ ఎంత ట్వంటీ టూ ప్లస్ థర్టీ ఫిఫ్టీ టూ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ 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 క్యాన్సిల్ అయిపోతుంది ఫిఫ్టీ టూ పర్సంటేజ్ ఆప్షన్ ఏఈ కరెక్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి థర్టీ త్రీ వన్ బై త్రీ ఫ్రాక్షన్ ఎంత వన్ బై త్రీ టోటల్ స్ట్రెంత్ త్రీ అనుకోండి అందులో వన్ ఇల్లిటరేట్ అంట ఇంకా రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు టూ మెంబర్స్ కదా ఇల్లి సో టూ బై త్రీ అవుతుంది ఓకే నెక్స్ట్ వన్ ఇన్ఏ కన్స్టిట్యువెన్సీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ మేల్ అండ్ రెస్ట్ ఫీమేల్స్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది మేల్ ఇటరేట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది ఫిమేల్ ఆర్ లిటరేట్ బై వాట్ పర్సంటేజ్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ ఫిమేల్ మోర్ ద్యాన్ ద టాఫ్ ఇల్లిటరేటు మేల్స్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి ఏమడిగా లాస్ట్లో బై వాట్ పర్సంటేజ్ నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ ఫిమేల్ ఇల్లిటరేట్ ఫిమేలు మోర్ ద్యాన్ ఇల్లిటరేటు మేలు ఇల్లిటరేటు ఫిమేలు ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నారు ఇల్లిటరేట్ మేల్ గురించి అంటే మనం ఫైనల్గా మనం ఏం తీసుకోవాలి ఇల్లిటరేట్ పర్సన్ తీసుకోవాలి టోటల్ ఎంతమంది ఓటర్స్ ఉన్నారు హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అందులో మెయిల్ ఎంతమంది మేల్ ఫిఫ్టీ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇంకా రిమైనింగ్ ఫిమేల్ ఎంతమంది ఉంటారు ఫార్టీ ఫైవ్ మనకేం కావాలి ఇల్లిటరేటే కావాలి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది మేల్ ఆర్ ఇల్లిటరేట్ ఇది బాగానే ఉంది ఫిఫ్టీ ఫైవ్లో ఫార్టీ పర్సెంటేజు మేల్ చెప్పా కదా ఫిఫ్టీ ఫైవ్ అంటే ఫార్టీ పర్సెంట్ అంటే అంత టూ బై ఫైవ్ ఫైవ్ అనేసి వెళ్ళబోతుంది లెవెన్ టైమ్స్ లెవెన్ టూసా ట్వంటీ టూ నెక్స్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది ఫిమేల్ ఆర్ లిటరేట్ మనకు కాస్ట్ ఏంది ఇల్లిటరేట్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ పర్సంటేజు లిటరేట్ అయితే ఇల్లిటరే ఎంతమంది ఉంటారు సిక్స్టీ పర్సెంటే కదా సిక్స్టీ పర్సంటేజ్ ఫార్టీ ఫైవ్ అంటే సిక్స్టీ పర్సెంట్ అంటే ఎంత త్రీ బై ఫైవ్ అదేలాగా ట్వంటీ పర్సంటేజ్ వన్ బై ఫైవ్ అయితే సిక్స్టీ పర్సంటేజ్ అంటే ఇంటూ త్రీ ఇది బేసిక్ ఫస్ట్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను డైరెక్ట్గా మీరు పర్సంటేజ్ అడిగితే ఫ్రాక్షన్లో ఎలా రాయాలి అనేది ఫైవ్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది నైన్ టైమ్స్ నైన్ త్రీజా ట్వంటీ సెవెన్ మేల్లో లిట మేల్లో సో క్వశ్చన్ అడిగాడు వాట్ డిజ్ ద నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ ఫీమేల్ కదా సో ఇల్లిటరేట్ మేల్ ఎంతమంది ట్వంటీ టూ ఉన్నారు ఫిమేల్ ఎంతమంది ట్వంటీ సెవెన్ ఎంతమంది ఎక్కువ ఉన్నారు ఫిమేల్లో ఫైవ్ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ బేస్లో ఏం రాయాలి కంపారిజన్ ఎవరిదైతే జరుగుతుందో అది రాయాలన్నమాట కంపారిజన్ ఎవరితో ఉంది దాని తర్వాత రాయమని చెప్పాను నేను దాని తర్వాత ఎవరు ఉన్నారు ఇల్లిటరేట్ మేల్స్ మేల్ ఎంతమంది ట్వంటీ టూ ఇంటూ హండ్రెడ్ టూ లెవెన్ టైమ్స్ టూ ఫిఫ్టీ టైమ్స్ టూ ఫిఫ్టీ బై ఎలెవెన్ ఎలెవెన్ టూజా ఎంత ట్వంటీ టూ థర్టీ ఉంది మళ్ళీ లెవెన్ టూ జ ట్వంటీ టూ ఎయిట్ ఉంది పాయింట్ పెడితే సెవెన్ టైమ్స్ పోతుంది ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ప్రీవియస్ క్వశ్చను ఈ క్వశ్చన్ రెండూ సేమే కాకపోతే ఇక్కడేం అడిగాడంటే అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఇల్లిటరీ పర్సన్స్ ఎంతమందిని అడిగాడు కానీ ఇక్కడ అడిగాడు ఫిమేల్ క్యాండిడేట్స్ మెయిల్ క్యాండిడేట్స్ కంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉన్నాడో మనకు కొనుక్కోవాలి చూడండి డినామినేటర్లో ఏం రాయాలి అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ధ్యాను ఆఫ్ ధ్యాన్ ఇవి కీవర్డ్స్ అనమాట ఫ్రామ్ టూ దీని తర్వాత ఎవరైతే పర్సన్స్ ఉంటారో అది డినామినేటర్లో రాసేయండి ఇక్కడ ధ్యాన్ కీవర్డ్ ఉంది కదా దీని తర్వాత ఎవరు ఉన్నారు ఇల్లిటరేట్ మేల్స్ ఉన్నారు కాబట్టి మనం ఇల్లిటరేట్ మేల్స్ ఎంతమంది ట్వంటీ టూ సో ట్వంటీ టూ డినామినేటర్లో రాసామన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద వాల్యూ ఆఫ్ మిషన్ డిప్రిషియేట్స్ ఎవ్రీ ఇయర్ బై టెన్ ఇఫ్ ఇట్స్ ప్రజెంట్ వాల్యూ ఈజ్ థర్టీ ఫైవ్ థౌజండ్ దెన్ ద వాల్యూ ఆఫ్ మిషన్ ఆఫ్టర్ టూ ఇయర్స్ విల్ బీ ఇది వేరే మోడల్ అనమాట సో ఎవ్రీ ఇయర్ మిషన్ యొక్క వాల్యూ అనేది టెన్ పర్సెంటేజ్ డిప్రిషియేట్ అంటే తగ్గుతుంది ప్రజెంట్ మినిషి మిషన్ యొక్క వాల్యూ ఎంత ఉంది థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే టూ ఇయర్స్ తర్వాత మిషన్ యొక్క వాల్యూ అనేది ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి దీన్ని మీరు రేషియో మీదలో చేయొచ్చు ఇంకొకటి నేను డైరెక్ట్గా సిరీస్ మెదల్లో చేయొచ్చు సిరీస్ మెదల్లో చేయొచ్చు రెండు వేస్లో చేయొచ్చు సో అది ఎలా చేయాలో రేషియో మీద నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఓకే ఫస్ట్ చూడండి రేషియో మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెన్ పర్సెంట్ కదా టెన్ పర్సెంట్ ఫ్రాక్షన్ ఎంత వన్ బై టెన్ డిక్రీజ్ కాబట్టి మైనస్ ఓకే సో ఇనీషియల్ ఒరిజినల్ ప్రైస్ ఎంత మిసింది టెన్ రూపీస్ ఎంత తగ్గింది ఇది ఒరిజినల్ వాల్యూ వన్ రూపీ తగ్గింది కదా ఇప్పుడు న్యూ వాల్యూ ఎంత అవుతుంది నైన్ అవుతుంది ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఎంత సేమే కదా టెన్ టు నైన్ మల్టిప్లై చేయండి టెన్ టెన్ ఎంత హండ్రెడ్ నైన్ నైన్ జే ఎంత ఎయిటీ వన్ ఇది ప్రజెంట్ మిషన్ యొక్క వాల్యూ ఇది ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత మిషన్ యొక్క వాల్యూ అనమాట సో ప్రజెంట్ ఇక్కడ ఎంత ఉంది ప్రైసు థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంది హండ్రెడ్ పార్ట్స్ అనేది ఎంత థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే మనం ఏం కనుక్కోవాలి టూ ఇయర్స్ తర్వాత ఎంత ఉంది ఎయిటీ వన్ పార్ట్స్ టూ ఇయర్స్ తర్వాత ఎయిటీ వన్ పార్ట్స్ ఎంత అవుతుంది ఈ టూ జీరోసు ఈ టూ జీరోస్ క్యాన్సిల్ అవుతుంది థర్టీ ఫైవ్ ఇంటూ ఎయిటీ వన్ థర్టీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జా ఫార్టీ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ ప్లస్ ఫోర్ ఎంత ట్వంటీ ఎయిట్ టూ ఎయిట్ త్రీ ఫైవ్ ఒక జీరో ఉంది కాబట్టి టూ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ రేషియో మీదలో ఎలా చేయాలో డైరెక్ట్గా చెప్తున్నాం ఒకసారి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ పర్సంటేజు ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు ట్వంటీ పర్సెంట్ ఫ్రాక్షన్ ఎంత ట్వంటీ బై హండ్రెడ్ ఎంత ఫైవ్ టైమ్స్ పోతుంది వన్ బై ఫైవ్ ఇలా మీరు ప్రతిసారి రాయకూడదు ట్వంటీ పర్సెంట్ అంటే వన్ బై ఫైవ్ ఇంక్రీజ్ అంటే ప్లస్ వన్ ఓకే ఒరిజినల్ ఇదేంటిది ఫైవ్ ఏంది ఒరిజినల్ వాల్యూ ఇది పర్సంటేజ్ యొక్క రిజల్ట్ సో ఒరిజినల్ వాల్యూ ప్ర ఒరిజినల్ ప్రైస్ ఎంత ఫైవ్ ఇప్పుడు న్యూ వాల్యూ ఎంత అవుతుంది ఫైవ్కి వన్ యాడ్ అయితే సిక్స్ అవుతుంది ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ ట్వంటీ పర్సెంట్ అంటే ఫైవ్ టు ఏ అవుతుంది ఫైనల్ ఫైనల్గా ఏం చేస్తారో మల్టిప్లై చేయండి ఫైవ్ ఫైవ్ ఎంత ట్వంటీ ఫైవ్ సిక్స్ సిక్స్ ఎంత థర్టీ సిక్స్ ఇది ప్రెజెంట్ పాపులేషన్ ఇది ఆఫ్టర్ టూ ఇయర్స్ థర్టీ సిక్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ పాపులేషన్ సంథింగ్ ఎంతో ఇచ్చారు ఎవ్రీ ఇయర్ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నారు థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ ఫ్రాక్షన్ ఎంత వన్ బై త్రీ ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ ప్రజెంట్ పాపులేషన్ మనకు తెలియదు కాబట్టి త్రీ అనుకోండి సో వన్ ఇయర్ తర్వాత ఎంత అవుతుంది త్రీ ప్లస్ వన్ ఫోర్ అవుతుంది టూ ఇయర్స్ కాబట్టి టూ టైమ్స్ రేషియో రాయండి త్రీ ఇయర్స్ అంటే త్రీ టైమ్స్ రేషియో రాయండి నెక్స్ట్ త్రీ ఇయర్స్ టు ఫోర్ త్రీ త్రీజే ఎంత నైన్ ఫోర్ ఫోర్జే ఎంత సిక్స్టీన్ ఇది నైన్ అనేది ప్రజెంట్ పాపులేషన్ సిక్స్టీన్ అనేది ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత పాపులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంటేజ్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది త్రీ ఇయర్స్ తర్వాత పాపులేషన్ ఎంతో మన కొనుక్కోమంటాడు సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంట్ ఫ్రాక్షన్ ఎంత వన్ బై సిక్స్ అవుతుంది ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ ఇనీషియల్ పాపులేషన్ ఎంత ఒరిజినల్ పాపులేషన్ సిక్స్ న్యూ పాపులేషన్ ఎంత సిక్స్ ప్లస్ వన్ సెవెన్ వన్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఇస్ టు సెవెన్ సెవెన్ థర్డ్ ఇయర్ కూడా ఇస్ టు సెవెన్ మొత్తం చేయండి సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ ఎంత టూ వన్ సిక్స్ సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ అంటే ఎంత త్రీ ఫార్టీ త్రీ ఇది టూ వన్ సిక్స్ అనేది ప్రజెంట్ పాపులేషన్ త్రీ ఫార్టీ త్రీ అనేది ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత పాపులేషన్ ఇది రేషియో మీదల్లో మనం చేయొచ్చు అలాగే నెక్స్ట్ సిరీస్ మెదల్లో ఎలా చేయాలి సిరీస్ మెదల్లో ఎలా చేయాలో అది కూడా ఒకసారి చూడండి ట్వంటీ పర్సంటేజ్ ఇక్కడేమన్నాడు టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ కదా టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఫ్రాక్షన్ ఎంత వన్ బై టెన్ ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ ఇప్పుడు న్యూ ఫ్రాక్షన్ ఎంత అవుతుంది టెన్కి ఒరిజినల్ వాల్యూ టెన్ అయింది టెన్కి వన్ యాడ్ చేసే న్యూ రేషియో ఎంత అవుతుంది లెవెన్ బై టెన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అన్న ట్వంటీ పర్సెంట్ అంటే ఎంత వన్ బై ఫైవ్ ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ ఫైవ్కి వన్ యాడ్ చేస్తే ఫ్రాక్షన్ న్యూ న్యూ రేషియో ఏమవుతుంది ఇనిషియల్ ఏమో ఫైవ్ ఉంది వన్ యాడ్ చేశాడు అప్పుడు న్యూ రేషియో ఎంత సిక్స్ బై ఫైవ్ అవుతుంది సో ఇలాగా చూడండి ప్రజెంట్ పాపులేషన్ ఎంత త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎవ్రీ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది టెన్ పర్సెంటేజ్ ఫ్రాక్షన్ ఎంత వన్ బై టెన్ ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ సారీ డిక్రీజ్ అవుతుంది డిక్రీజ్ కాబట్టి మైనస్ ఇప్పుడు న్యూ రేషియో ఎంత అవుతుంది ఇనీషియల్గా టెన్ మెంబర్స్ ఉన్నారు వన్ తగ్గారు అప్పుడు న్యూ ఎంత అవుతుంది నైన్ బై టెన్ సో ఫస్ట్ ఇయర్ నైన్ బై టెన్నే సెకండ్ ఇయర్ కూడా నైన్ బై టెన్ ఈ టూ జీరోసు ఈ టూ జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి త్రీ ఫిఫ్టీ ఇంటూ నైన్ నైన్ జ ఎయిటీ వన్ మల్టిప్లై చేస్తే త్రూ టూ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ఈజ్ అవర్ ఆన్సర్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు డైరెక్ట్గా సిరీస్ నెదల్లో అప్లై చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఈజ్ థర్టీ సిక్స్ థౌజండ్ ఇఫ్ ఇట్ ఇంక్రీజ్ ఎట్ ద రేట్ ఆఫ్ సిక్స్టీన్ టూ బై త్రీ పర్సంటేజ్ ప్రయాణం వాట్ విల్ బీ ఇట్స్ పాపులేషన్ టూ ఇయర్స్ ఎన్స్ ప్రజెంట్ పాపులేషన్ ఏమో థర్టీ సిక్స్ థౌజండ్ ఉన్నారు ఎవ్రీ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది సిక్స్టీన్ టూ బై త్రీ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది టూ ఇయర్స్ తర్వాత పాపులేషన్ ఎంతో మనం అవుట్ చేయాలి సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంట్ ఫ్రాక్షన్ ఎంత వన్ బై సిక్స్ ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ ఫస్ట్ రేషియో మెదడు చూడండి రేషియో మెదడు ఇనీషియల్ ఒరిజినల్ పాపులేషన్ ఎంత మనకు తెలియదు కాబట్టి ఎంత సిక్స్ న్యూ పాపులేషన్ ఎంత అవుతుంది సిక్స్కి వన్ యాడ్ చేస్తే సెవెన్ అవుతుంది ఇది ఫస్ట్ ఇయర్ టూ ఇయర్స్ కాబట్టి మళ్ళీ సిక్స్ ఇస్ టు సెవెన్ మల్టిప్లై చేయండి సిక్స్ సిక్స్ జా ఎంత థర్టీ సిక్స్ సెవెన్ సెవెన్జే ఎంత ఫార్టీ నైన్ ఇది ప్రజెంటు పాపులేషన్ ఈ ఫార్టీ నైన్ అనేది ఆఫ్టర్ టూ ఇయర్స్ పాపులేషన్ ప్రాబ్లమ్ మనకేమిచ్చాడు ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ టౌన్ ఇచ్చాడు థర్టీ సిక్స్ పార్ట్స్ అనేది ఎంత అయింది థర్టీ సిక్స్ థౌజండ్ అయింది మనకేం కావాలి ఆఫ్టర్ టూ ఇయర్స్ ఆఫ్టర్ టూ ఇయర్స్ పాపులేషన్ ఎంత ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ పార్ట్స్ అనేది ఎంత అవుతుంది థర్టీ సిక్స్ థౌజండ్ టైమ్స్ క్రాస్గా మల్టీప్లై చేస్తే ఫార్టీ నైన్ థౌజండ్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అదే సిరీస్ మీదలో ఎలా చేస్తారు ప్రజెంట్ పాపులేషన్ ఎంత థర్టీ సిక్స్ థౌజండ్ ఇంటూ సిక్స్టీన్ వన్ టూ బై త్రీ పర్సెంట్ ఫ్రాక్షన్ ఎంత వన్ బై సిక్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్ ఒరిజినల్ ఏమో సిక్స్ మెంబర్స్ ఉన్నారు వన్ ఇంక్రీజ్ చేయడాడు అప్పుడు న్యూ రేషియా ఏమవుతుంది సెవెన్ బై సిక్స్ అంటే ఫస్ట్ ఇయర్ సెవెన్ బై సిక్స్ ఇంటూ నెక్స్ట్ ఇయర్ కూడా సెవెన్ బై సిక్స్ 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 అంత థర్టీ సిక్స్ ఈ థర్టీ సిక్స్ క్యాన్సిల్ అవుతుంది ఫార్టీ నైన్ త్రీ జీరోస్ ఓకే మీరు ఈ సిరీస్ మీదలోనే యూజ్ చేయండి డైరెక్ట్గా ప్రాబ్లమ్ అయిపోతుంది నెక్స్ట్ వన్ పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఈజ్ ఎయిటీ థౌజండ్ ఇట్ డిక్రీజ్ బై ఎయిట్ పర్సంటేజ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ ఇంక్రీజ్ బై ఫైవ్ పర్సంటేజ్ ఇన్ ద సెకండ్ ఇయర్ వాట్ విల్ బి ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ సిరీస్ మీద లోనే చేయండి ఎయిట్ ఫ్రాక్షన్ ఎంత ఎయిట్ బై హండ్రెడ్ ఫోర్ టూజా ఫోర్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ డిక్రీజ్ అంటే ఎంత మైనస్ ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారు ట్వంటీ ఫైవ్ ఉన్నారు టూ మెంబర్స్ తగ్గితే రేషియం అవుతుంది ట్వంటీ త్రీ బై నెక్స్ట్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అయ్యారు ఫైవ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయ్యాడు ఫైవ్ పర్సెంట్ ఫ్రాక్షన్ ఎంత ఫైవ్ బై హండ్రెడ్ బై ట్వంటీ ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ స్టార్టింగ్లో ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు వన్ ఇంక్రీజ్ అయ్యారు అప్పుడు ఒరిజినల్ రేషియో ఎంత అవుతుంది న్యూ రేషియో ట్వంటీ వన్ బై ట్వంటీ అవుతుంది ఓకే ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ టౌన్ ఎంత ఎయిటీ థౌజండ్ ఇంటూ స్టార్టింగ్లో ఎంతమంది ట్వంటీ త్రీ బై వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ ఇయర్ ట్వంటీ త్రీ బై ట్వంటీ ఫైవ్ ఇంటూ ఆ నెక్స్ట్ ఇయర్ ఎంత ఎంక్రీస్ అయ్యారు ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత ట్వంటీ వన్ బై ట్వంటీ ట్వంటీ వన్ బై ట్వంటీ ఈ జీరో జీరో క్యాన్సిల్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఎయిటీ థౌజండ్ కదా దీన్ని ఎలా రాయొచ్చు ఎయిటీ ఇంటూ హండ్రెడ్గా రాసేయండి ట్వంటీ ఫైవ్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది ఫోర్ టైమ్స్ టూ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది టూ టైమ్స్ ఓకే లాస్ట్లో మనకు ఒక జీరో కంపల్సరీగా వస్తుంది ఓకే నెక్స్ట్ యూనిట్ ప్లస్ వాల్యూ చెక్ చేయండి ఎయిట్ టూ జా సిక్స్టీన్ సిక్స్ త్రీజా ఎయిటీను ఎయిట్ వన్ జా ఎయిట్ అంటే యూనిట్ ప్లేస్లో ఎయిట్ అంటే ఎయిటీ రావాలి మనకి ఎయిటీన్ ఎక్కడ ఉంది ఓన్లీ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఓకే కావాలంటే మీరు మల్టీప్లై చేసుకోండి ఎయిట్ టూ జా ఎంత సిక్స్టీను ట్వంటీ త్రీ ఇంటూ సిక్స్టీను సిక్స్టీన్ త్రీజా ఫార్టీ ఎయిట్ సిక్స్టీన్ టూజా థర్టీ టూ ప్లస్ ఫోర్ థర్టీ సిక్స్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఇంటూ ట్వంటీ వన్ త్రీ సిక్స్టీ ఎయిట్ టూ ఎయిట్ జా సిక్స్టీను టూ సిక్స్ జా ట్వెల్వ్ ప్లస్ వన్ ఎంత థర్టీను టూ త్రీ జా సిక్స్ ప్లస్ వన్ ఎంత సెవెన్ ఎయిట్ ట్వెల్వ్ సెవెన్ సెవెన్ డబల్ సెవెన్ టూ ఎయిట్ ఒక జీరో ఉంది జీరో ఆప్షన్ సిజ్ కరెక్ట్ చూడండి నేను మొత్తం ఏం మల్టీప్లై చేయకుండా డైరెక్ట్గా సింగిల్ లైన్ ఎలా చెప్పగలిగాను ఇక్కడ ఒక జీరో ఉంది కంపల్సరీగా జీరో వస్తుంది యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి ఎయిట్ టూ జా సిక్స్టీను సిక్స్ సిక్స్ త్రీ జా ఎయిటీను ఎయిట్ ఎయిట్ వన్ జా ఎయిట్ అంటే మనకి లాస్ట్ యూనిట్ ప్లేస్లో ఎంత రావాలి లాస్ట్ ప్లేస్ టూ యూనిట్స్ ఎయిటీ రావాలి ఎయిటీ ఎక్కడ ఉంది ఆప్షన్ సిఈ్ కరెక్ట్ క్వశ్చన్ చేసేటప్పుడు ఇలాంటి స్మార్ట్ అప్రోచ్ అనేది మనం ఫాలో అవ్వాలి అంతేగాని బ్లైండ్గా మల్టీప్లై చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి టైం టేకింగ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద పాపులేషన్ ఆఫ్ యర్ టౌన్ ఈజ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇట్ ఇంక్రీజ్డ్ బై ట్వెల్వ్ వన్ బై టూ పర్సెంటేజ్ లెవెన్ వన్ బై నైన్ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ది టౌన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది థర్డ్ ఇయర్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి స్టార్టింగ్ ఇనీషియల్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారు ఫిఫ్టీన్ థౌజండ్ ఉన్నారు ఫస్ట్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అయింది ట్వెల్వ్ వన్ బై టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ట్వెల్వ్ వన్ బై టూ పర్సెంట్ ఫ్రాక్షన్ ఎంత వన్ బై ఎయిట్ ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ స్టార్టింగ్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ఎంత వన్ ఇంక్రీజ్ అయ్యారు న్యూ రేషియో ఎంత అవుతుంది నైన్ బై ఎయిట్ అవుతుంది నెక్స్ట్ లెవెన్ వన్ బై నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యారు సెకండ్ ఇయర్ లెవెన్ వన్ బై నైన్ పర్సెంట్ ఫ్రాక్షన్ ఎంత వన్ బై నైన్ ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ ఇప్పుడు న్యూ రేషియో ఎంత స్టార్టింగ్లో నైన్ మెంబర్స్ వన్ ఇంక్రీజ్ అయ్యారు టెన్ బై నైన్ అవుతుంది నెక్స్ట్ ట్వంటీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయ్యారు ట్వంటీ పర్సెంట్ ఫ్రాక్షన్ ఎంత వన్ బై ఫైవ్ ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ స్టార్టింగ్లో ఫైవ్ మెంబర్స్ ఇప్పుడు వన్ మెంబర్ ఇంక్రీజ్ అయ్యారు ఎంత అవుతుంది సిక్స్ బై ఫైవ్ మీకు అర్థం కావడం కోసం డైరెక్ట్గా టక్ టక్ అయి మొత్తం డీటెయిల్గా రాస్తున్నాను లేదనుకోండి మీరు డైరెక్ట్గా కూడా రాసేయచ్చు ఓకే ఇనీషియల్ పాపులేషన్ ఎంత ఫిఫ్టీన్ థౌజండ్ ట్వెల్వ్ వన్ బై టూ పర్సెంట్ ఫ్రాక్షన్ అంటే వన్ బై ఎయిట్ అంటే నైన్ బై ఎయిట్ అవుతుంది మనం ఆల్రెడీ రాసే డీటెయిల్గా మీరు డైరెక్ట్గా రాసేయచ్చు ఇంక్రీజ్ అంటే యాడ్ చేయండి డిక్రీజ్ అంటే తీసేయండి లెవెన్ వన్ బై నైన్ పర్సెంట్ అంటే వన్ బై నైన్ మన యాడ్ చేస్తే టెన్ బై నైన్ ఇంటూ టెన్ బై నైన్ ట్వంటీ పర్సెంట్ అంటే వన్ బై ఫైవ్ మనం యాడ్ చేస్తే సిక్స్ బై ఫైవ్ నైను నైను క్యాన్సిల్ అవుతుంది ఫైవ్ నిస్ అలా పోతుంది టూ టైమ్స్ టూ ఫోర్ టైమ్స్ టూ టూజా టూ త్రీ టైమ్స్ నెక్స్ట్ టూ ఫైవ్ టైమ్స్ పోతుంది మల్టీప్లై చేయండి వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ త్రీజా ఎంత ఫిఫ్టీను ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎంత టూ ట్వంటీ ఫైవ్ టూ జీరోస్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ఆప్షన్ ఏమీ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకే ఇదంతా ఇక్కడ త్రీ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మీకు అర్థం కావడం కోసం చెప్పాను మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా మీరు కూడా ట్రాస్ చేయొచ్చు ఇక్కడ మనం డైరెక్ట్ ఈ స్టెప్ రాయాలి ఓకే స్టార్టింగ్లో ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు ట్వెల్వ్ వన్ బై టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది వన్ బై ఎయిట్ ఇంక్రీజ్ కాబట్టి నైన్ బై ఎయిట్ అవుతుంది నెక్స్ట్ లెవెన్ వన్ బై పర్సెంట్ ఇంక్రీజ్ అయింది వన్ బై నైన్ ఇంక్రీజ్ కాబట్టి టెన్ బై నైన్ ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది వన్ బై ఫైవ్ ఇంక్రీజ్ కాబట్టి సిక్స్ బై ఫైవ్ ఇలా మీరు డైరెక్ట్గా రాసేయాలి ఓకే నెక్స్ట్ ప్రీవియస్లో కూడా చూడండి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ డైరెక్ట్గా సిక్స్టీన్ వన్ బై త్రీ పర్సెంట్ అంటే అంత వన్ బై సిక్స్ ఒకటి యాడ్ అయింది కాబట్టి సెవెన్ బై సిక్స్ టూ ఇయర్స్ కాబట్టి మళ్ళీ సెవెన్ బై సిక్స్ ఇలా డీటెయిల్గా మీరు సింగిల్ లైన్లో సిరీస్ మీదలో చేయాలి అంతేగాని డైరెక్ట్గా చేసుకుంటూ జనరల్ ప్రొసీజర్లో చేసుకుంటూ ఇలా అనుకోండి టైం టేకింగ్ అవుతుంది మనం క్వశ్చన్ బట్టి సొల్యూషన్ చేయాలి ఫస్ట్ మీరు క్వశ్చన్ ఏ మోడల్ అర్థం చేసుకోండి దాని తర్వాత ఈ మోడల్కి ఏ ప్రొసీజర్లు వచ్చేస్తే తక్కువ టైంలో అయిపోతుందో ఆ ప్రొసీజర్ని మీరు అప్లై చేయాలి సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను దీంతో పర్సంటేజెస్లో మ్యాక్సిమమ్ అన్ని మోడల్స్ కవర్ చేశాను సో ఫోర్ వీడియోస్ ఈ ఫోర్ వీడియోస్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి పర్సంటేజ్ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు పర్సంటేజ్ టాపిక్ అనేది అర్థమైతే దాని యొక్క నెక్స్ట్ టాపిక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా ఈజీగా ఈజీగా చేసేయచ్చు జస్ట్ టెన్ నాలెడ్జే మారుతుంది ఫ్రాక్షన్స్ సేమ్ అయ్యే వస్తాయి సో దయచేసి పర్సనేజ్ టాపిక్ అనేది బాగా రివైజ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్లో తెలియచేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటీవ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి ఎక్కువ మందికి షేర్ అయ్యే విధంగా ట్రై చేయండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్